విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖులు కలలు కనేందుకు అవసరమైన ఊహల్ని మన చిన్నతనంలోనే పెద్దవాళ్ళు మనకి నేర్పిస్తారు. కొంచెం మాటలు వచ్చి అప్పుడే ప్రపంచాన్ని అర్థం చేసుకుంటూ ఉంటామా? ఇంతలో ఎవరో ఒకరు అడిగేస్తారు, పెద్దయ్యాక నువ్వు ఏమవుతావో అంటూ. మా అమ్మగారు ఇలానే బంధువులందరి ముందు నా చిన్నప్పుడు నన్ను మా చెల్లిని పెద్దయ్యాక మీరేమవుతారు అని అడిగారట. మేమేదో డాక్టర్లం, విమానం నడిపే పైలట్లం అవుతామని చెప్తామని ఆవిడ ఆశ. అయితే మా చిన్ని ప్రపంచంలో అంత పెద్ద కలలకి సంబంధించిన ఊహలేమీ లేవు. సరే, మరి ఏం చెప్తామో తెలుసుకుందాం ఈ కార్యక్రమం చూశాక. నమస్కారం, వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు ఒక ప్రత్యేక వంటను పరిచయం చేసే మీ వంటల సందడి ఈ రోజు ఒక డిఫరెంట్ రెసిపీతో రెడీగా ఉందండి. అది పరిచయం చేయడానికి మనతో పాటు దీప గారు ఉన్నారు. ముందుగా దీప గారిని పరిచయం చేసుకుందాం. హలో దీప గారు, నమస్తే అండి. నమస్తే. ఈ రోజు మా సకులందరి కోసం ఏ వెరైటీ ఫుడ్ ఐటమ్ చేసి చూపించబోతున్నారు? ఈ రోజు కద్దూకా కోఫ్తా నేను చేసి చూపిస్తాను. కద్దూకా కోఫ్తా అంటే ఇది కర్రీ అండి, లేకపోతే కుర్మా టైప్ లో ఉంటుందండి? కుర్మా టైప్ లో ఉంటుంది. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఆయిల్, టొమాటో పేస్ట్, సొరకాయ తురిమింది, ఇది మూడు కలిపి మిక్స్ చేసిందండి. ఒకటి గసగసాలు, కొబ్బరి, జీడిపప్పు మూడు కలిపింది. తర్వాత శనగపిండి, ఉల్లిపాయ పేస్ట్, కొత్తిమీర, జీడిపప్పు, పసుపు, ఉప్పు, కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, పంచదార. ముందుగా ప్రాసెస్ అండి. మూకుడు పెట్టుకోవాలండి. ఓకే. స్పెషాలిటీ ఏంటండి ఈ కర్రీలో? ఇది అంటే నార్త్ ఇండియన్స్ బాగా తింటారండి. నార్త్ ఇండియన్స్ ఇది జీరా రైస్ లోకి, పూరీలోకి చాలా బాగుంటుంది. జీరా రైస్ కానీ పూరీ కానీ? పూరీ కానీ. ఇప్పుడు తురిమింది సొరకాయ తురుముకుని కొంచెం ఉప్పు కలిపి ఉంచుకోవాలండి ఒక 5 మినిట్స్. ఓకే. దాని తర్వాత ఇది ఒక వాటర్ వచ్చేస్తుంది కదా, అదే వాటర్ ఇప్పుడు పిండి తీసేయాలన్నమాట. బౌల్ కా దీంట్లో పిండిద్దాం. దీంట్లో కొంచెం శనగపిండి మిక్స్ చేసుకోవాలండి, అంటే ఉండకు రావడానికి సరిపడా మిక్స్ చేసుకోవాలి. బాగా ఇలా చేస్తే మనకు ఉండల్లా వస్తుందండి. అది మొత్తం మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి దాంట్లో ఇంకేమైనా మిక్స్ చేయాలండి? ఇంకేం లేదు, అవసరం లేదా? ఓకే. ఇప్పుడు ఒక చిన్న ప్లేట్ తీసుకుందామండి. ప్లేట్ ఓకే. ఆ బాల్స్ చేసుకోవాలా? చిన్న చిన్న బాల్స్ తీసుకుని ఓకే. దీప గారు మనకి బాల్స్ అన్ని కూడా రెడీ చేసేసుకున్నాం. అలాగే ఇది ఆయిల్ కూడా వేడైపోయింది కదా? వేడైపోయింది. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసేసుకున్నాం అండి. ఓకే. మనకు ఒక 5 మినిట్స్ పడుతుంది అవన్నీ ఫ్రై అవ్వడానికి. ఈలోపు ఏమైనా ప్రాసెస్ చేసుకోవచ్చు అండి? ఇంకేమైనా చేసుకోవచ్చండి. ఈలో పక్కన ఇంకొక మూకుడు పెట్టేసుకున్నాము. ఓకే. దేనికండి అది? ఇది దీని కూర్మాకండి, గ్రేవీ కోసం. ఓకే. దీంట్లో కూడా ఒక పండుగ పెట్టుకుందాం. ఒక పని చేద్దామా, దాన్ని షిఫ్ట్ చేసేసి అటు అది పెడదామా? ఓకే. దాంట్లో ఏంటండి ప్రాసెస్? దీంట్లో మనం ఇప్పుడు టొమాటో గ్రైండ్ చేసుకున్నాం కదండి, టొమాటో, ఆనియన్ అది వేయించుకోవాలండి. ముందు ఆయిల్ వేయాలా? ఆయిల్ వేయాలి. సరిపోతుందా? కావాలి అండి, మధ్యలో వేసుకోవచ్చు. ఓకే. ఆయిల్ కూడా వేడైపోయింది కదా, నెక్స్ట్ దాంట్లో ఏమి ఇస్తారు? ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గ్రైండ్ చేసుకుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓకే. ఒక 1/2 స్పూన్ వేసుకోవాలండి. ఓకే. ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఉల్లిపాయ గ్రైండ్ చేసుకున్నది ఉంది కదా, ఉల్లిపాయ పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ అది వేసేసుకోవాలి. ఇది ఒకసారి తిప్పొచ్చా మనం? తిప్పొచ్చు. ఇలా ఎక్కువసేపు సిమ్ లో పెట్టి ఫ్రై చేసినట్లయితే లోపలంతా లోపల ఉడుకుతుందండి, బాగా పచ్చి వాసన రాదు. ఓకే. ఉల్లిపాయ వేగిపోయింది, టమాటో పేస్ట్ కూడా వేస్తున్నారు. ఇది కూడా మనకు ఒక 2 మినిట్స్ పడుతుంది. ఇది కొంచెం టైం పడుతుందండి. ఇది ఒకసారి తిప్పుతాము. ఇవి తీసేసుకున్నామండి. తీసేద్దామా?
ఆఫ్ చేసేనా ఇది కొంచెం తగిలి ఓకే उल्लिपाय टोमेटो वेगी मन पसुपु वेसुकुन्नामंडि पसुपु तर्वाता उप्पु वेसुकुन्नामु नेक्स्ट ग्रैंड चेसुकुन्नंदि कदंडि इदि वेसेद्दां ग्रेवी एक्कुव वस्तदि ग्रेवी